మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ మెగా అభిమానులకి అండ్ రౌడీస్కి అండ్ విజయ్ హోల్ టీం అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే అరవింద్ గారికి చెవిలో మాట చెప్పాను. సో మనం ఇంత అద్భుతమైన సక్సెస్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కేరళలో చిన్న ఫ్లడ్స్ వల్ల ఆ స్టేటు అతలకుతలంగా ఉందని మొన్నే చిరంజీవి గారు, చరణ్, బన్ని అందరూ వాళ్ళ చేయితను అందించారు. అలాగే మా సంస్థ తరపున కూడా అరవింద్ గారి పర్మిషన్తో మా సంస్థ తరపున ఒక 10 లక్షలు అనౌన్స్ చేస్తున్నాము. అండ్ నేను ఇది ఇక్కడ చెప్తుంది నా గురించి కాదు, మీ అందరికీ. మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేస్తేనే కొన్ని మిలియన్స్ని క్రియేట్ చేశారు మీరు. అలాగే ఈ విషయంలో కూడా మీరు కొన్ని మిలియన్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేషన్ చేయాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ భగవంతుడు ఇంకా మనని ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. అండ్ ఇంకో 2 డేస్లో బాస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు చిన్న టీజర్ ద్వారా మనకు చిన్న జలకిస్తారు. 8 నెలలు వెయిట్ చేయాలి ఆ టీజర్ చూసి మనము ఆ సినిమా గురించి. అండ్ గీత గోవిందం ఒక కథ, ఇందాక వాసు చెప్పాడు అరవింద్ గారిని నేను దాదాపు 15 ఏళ్ళ నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను. ఆయన నాకు చాలా విషయాలు ఇన్స్పిరేషన్. సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఒకటి నమ్మకంతో ఒకటి పట్టుకుంటే అది సక్సెస్ అయ్యే వరకు ఎలా ట్రావెల్ చేయాలో అరవింద్ గారు ఇంకోసారి ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. అండ్ వాసు 40 రూపాయలు, మాకు స్టోరీ ఉంది. ఆర్య సినిమా తీస్తున్నప్పుడు ఒక పాలకులు సెంటర్ కావాలన్న దగ్గరకు వచ్చాడు, అన్న అదొక థియేటర్ చెప్పని. థియేటర్ ఎందుకురా, మొత్తం వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ గారిని 40 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 15 ఏళ్ళల్లో ఇప్పుడు నా స్థాయికి ఎదిగాడు. హ్యాట్స్ ఆఫ్ వాసు. అంటే సినిమాని నమ్ముకొని కష్టపడితే అరవింద్ గారి తర్వాత మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసావు. అండ్ డైరెక్టర్ పరశురామ్, 11 ఇయర్స్ బ్యాక్ మా పరుగు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. నాకు కొడైకెనాల్లో చిన్న స్టోరీ చెప్తాను సార్ అని స్టోరీ చెప్పి మొదలుపెట్టి 11 ఏళ్ళకు ఒక ఇవాళ ఇండస్ట్రీ అంతా ప్రతి ఒక్కరి నిజంగా చెప్పాలంటే షాక్లో ఉన్నాం ఈ సినిమా చూసి. అంటే ఒక సినిమా తీస్తే ఇలా ఒక ట్రెండ్ సెట్, చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ ఇంత ట్రెండ్ సెట్ అవుద్దా, ఇంత రెవెన్యూ చూపిస్తుందా అని ఈ 5 డేస్లో మా అందరికీ ఒక ఎనర్జీని ఇస్తుంది ఈ సినిమా. పరశురామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజయ్, ఈ 15 ఇయర్స్లో మన ఇప్పుడు అందరూ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అందరు స్టార్స్ అయ్యారు. కరెక్ట్, 20 ఇయర్స్ బ్యాక్ ఒక తొలి ప్రేమ సినిమాతో యూత్ను మొత్తము పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ చేశారు. తర్వాత విజయ్ నాకు అంటే ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటుంది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. అర్జున్ రెడ్డి ఏదో వచ్చిందిలే కొట్టేశాడు, సడన్గా చాలా సినిమాలు వస్తాయి కొట్టేశాడు అని అనుకుంటాము. అర్జున్ రెడ్డిది కాదు, ఈ సినిమాతో యు ఆర్ ద స్టార్ హీరో రేంజ్కి వెళ్ళావు విజయ్. ఇట్స్ నాట్ ఏ జోక్. అర్జున్ రెడ్డి తర్వాత ఒకసారి ఆఫీస్లో కలిసినప్పుడు, అదే ఎందుకో క్యాజువల్గా మేము ఇద్దరం కలిసినప్పుడు కూడా చెప్పా, యు ఆర్ ద స్టార్ మెటీరియల్ విజయ్, చూజ్ రైట్ ఫిలిమ్స్ అని. బట్ ఈ గీత గోవిందంతోనే నువ్వు ఆల్మోస్ట్ స్టార్ హీరోల పయనంలో ఉన్నావు, కీప్ ఇట్ అప్. ఎందుకంటే సీనియర్స్ చిరంజీవి గారు లాంటి వాళ్ళది ఎంతోమంది ఆశీస్సులు నీకు ఉన్నాయి, కీప్ ఇట్ అప్ విజయ్. అండ్ తెలుగు ప్రేక్షకులు మీ అందరికీ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు యూనిట్ తరపున నా తరపున పెద్ద ధన్యవాదాలు. మను అ లోకల్ ఆర్టిస్ట్, అతని వర్క్స్ చాలా లోన్లీగా ఉంటాయి. లోన్లీనెస్, బహుశా అక్కడే కనెక్ట్ అయ్యానేమో. ఎక్కువ చక్కెర నాలుగు మీద తీగానే ఉంటుంది కానీ అది రక్తంలో కలిసాకే గందరగోళం చేస్తుంది.